బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు వచ్చారంట కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా శూద్రులే. మీకు మూతికి ముంత, ముడ్డికి చీపురు, తప్పదు మనుస్మృతి వస్తే. తెలుసుకోండి ఇంకెంతకాలం ఈ బ్రాహ్మణులకు సేవ చేస్తారు, మానండి ప్లీజ్. ఇది సవరపు డానియల్ రాజు గారి కామెంటు. ఈయన సుమారుగా 5-6 సార్లు ఈ కామెంటును వివిధ వీడియోల్లో పెట్టారు. కాబట్టి ఒకసారి దీన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ విషయంలో వెళ్ళడానికి ముందు మనం ఇంకో కామెంట్ కూడా చర్చించుకోవాలి. అదేమిటంటే, మొన్న ఆ మధ్యన ఒకసారి నేను అనుకోకుండా ఇక్కడ బొమ్మ కనబడుతుంది చూడండి, ఇతడి ఛానల్లోకి వెళ్ళి ఒక కామెంట్ పెట్టాను. సరే, అక్కడ వెంటనే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, సరే వదిలేయండి. ఆ తర్వాత చూస్తే కనుక నాకు ఈ కామెంట్ కనిపించింది. ఏంట్రా అంటే, ఆయన పేరు హరిప్రసాద్ గారట. 74వ అధ్యాయంలో ఏ శ్లోకమో చెప్పి అనువాదం చదివితే ఆ శ్లోకం అర్థం కరెక్ట్గా అనువదించబడిందా లేదా అని తెలుస్తుంది. శ్లోకం చెప్పకుండా ఎవడో వాడికి నచ్చినట్లుగా రాస్తే దానిని గ్రంథంలో ఉన్నట్లుగా చెప్పడం తొందరపాటు అవుతుంది. కాబట్టి మీరు చదివిన అనువాదమునకు ఆధారముగా ఉన్న శ్లోకమును మీరు తెలుసుకుని ఆ శ్లోకమును తెలియచేసే ప్రయత్నము చేయగలరు. ఇది ఆయన కామెంటు. జవాబు తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే మూసుకు కూర్చోవాలి. కానీ వీడు ఏం కామెంట్ పెట్టాడో ఒకసారి చూడండి. ఆ అధ్యాయం మొత్తం ఆ గలీజు పనే ఉంటుంది పొంతులా, నాటకాల నూక కాకండి. ఇక్కడ ఇది వాడి సంస్కారాన్ని, వాడి మానసిక స్థాయిని తెలియజేస్తుంది. ఆ హరిప్రసాద్ హరి అనే ఆయన ఎంత మర్యాదగా రాశాడంటే, ఎవడో రాసిన దాన్ని గ్రంథంలో ఉన్నట్లుగా చెప్పడం తొందరపాటు అవుతుంది అని అన్నాడే కానీ ఆయన పొరపాటు అవుతుంది, తప్పు అవుతుందని కూడా అతన్ని నిందించలేదు. కానీ ఇతను మాత్రం తన సహజ స్వభావంతో పంతులా అంటున్నాడు. సరుకు లేనప్పుడే దోషంలు వస్తాయి, ఆడి దగ్గర విషయం లేనప్పుడే వెదవ అరుపులు వస్తాయి. ఇదే స్లైడ్లో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ కూడా వచ్చింది, అది ఎలా ఉందో చూడండి. ఆ ఒక్క అధ్యాయమే కాదు, మొత్తం హిందూ దేవతలు గ్రంథాలు అంతా అబద్ధం, కల్పిత కథలే. ఈయన విషయం చెప్పాడు, హిందూ గ్రంథాలపై తనకున్న అభిప్రాయాన్ని చెప్పాడు, కానీ ఆ హరిప్రసాద్ గారిని వ్యక్తిగతంగా దూషించలేదు. ఒక సామాన్య సబ్స్క్రైబర్కి ఉండే ఇంగితము, సంస్కారము కూడా వీడికి లేదు. వీడు ఏమో వీడియోలు చేస్తున్నాడు, దాన్ని ప్రజలు చూస్తున్నారు. పాపం ఆయన నిజంగానే బ్రాహ్మణుడు అనుకుంటాను. అయ్యా, నేను ఇంత మర్యాదగా మాట్లాడుతుంటే మీరు ఎలా మాట్లాడడం పద్ధతేనా అని అడుగుతున్నాడు. అదే నాలోటోడు అయితే గనక, ఏరా నీ రక్తంలో మా బ్రాహ్మణుల రక్తం ఏమన్నా కలుషితమైందని అనుమానం నీకేమన్నా ఉందా, అలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఏదో ఇలా అన్నాను కదా అని నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్టేద్దాం అనుకుంటున్నావు ఏంటో, కానీ అది కుదరదు. నువ్వు బీసీసీఏ, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు లచ్చో కోటో వీడియోలు పెట్టేసావు, నువ్వు క్రైస్తవుని అని చెప్పుకుంటూ. కాబట్టి ఆ సర్టిఫికేట్ ఇప్పుడు దాకా తీసుకోకపోతే అది ఇస్తారు, కానీ నా మీదేమీ కేసు నిలబడదు. రండి మళ్ళీ మనం డానియల్ రాజు సౌరభ్ గారి దగ్గరికి వద్దాం. అయ్యా, బ్రహ్మ ముఖం నుండి ఏదో అన్నారు కదా, అది ఎంతవరకు నిజమో చూడడానికి ముందు ఒక్కసారి చూడండి. ఇది సిబిఎస్ఈ వారి 8th క్లాస్ సిలబస్లోని ఓ ప్రశ్నకు సమాధానం. సొసైటీ ఈజ్ లైక్ ఏ హ్యూమన్ బాడీ. ఈ సొసైటీని హ్యూమన్ బాడీతో పోలుస్తున్నాడు. ఈ దేహంలోని ప్రతి అవయవానికి కూడా ఒక ప్రత్యేక విధులు ఉంటాయి. ఏ అవయవము సక్రమంగా పనిచేయకపోయినా బాడీ పనిచేయనట్టే అవుతుంది అని అంటున్నాడు. అలాగే ఈ రైట్ సైడ్ ఏం చెప్తున్నాడంటే, ఈ సమాజాన్ని మన దేహంతో, ఈ సమాజంలోని కుటుంబము, విద్యా వ్యవస్థ వంటి వ్యవస్థలను మన దేహంలోని అవయవాలతోటి పోలుస్తున్నాడు. ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోయినా ఈ సమాజం పాడైపోతుందని చెప్తున్నాడు. సేమ్, బాడీలోని అవయవాలు పనిచేయకపోతే బాడీ పాడైపోతుంది అన్నట్టుగానే. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసింది ఏంటి? అదే కదా, ఈ సమాజం మొత్తాన్ని ఒక మనిషి దేహంగా భావిస్తే ఆలోచనలు, బ్రెయిన్తో పనిచేసే పనులు చేసేవాళ్ళని బ్రాహ్మణులు అన్నాడు. కాబట్టి బ్రెయిన్ ఉన్న తలతో పోల్చాడు. అట్లాగే ఈ దేశాన్ని భుజబలంతో కాపాడతారు కాబట్టి క్షత్రుల్ని భుజాలతో పోల్చాడు. అట్లాగే ఈ సమాజం నడవడానికి తగ్గ వ్యాపార లావాదేవీలను నడుపుతాడు కాబట్టి వైశ్యులను తొడలతోటి, అట్లాగే ఈ సమాజాన్ని నిలబెట్టే మిగిలిన వృత్తుల వారందరినీ కూడా పాదాలతోటి పోల్చాడు. ఇప్పుడు సిబిఎస్ఈ 8th క్లాస్ పిల్లలకి ఏం చెబుతుందో ఆ రోజున శ్రీకృష్ణుడు అదే చెప్పాడు. ఇందులో తప్పే ఉంది? ఆ రోజుల్లో ఆ పని చేసిన వాళ్లను బ్రాహ్మణులు అనేవారు. ఇప్పుడు అదే పని చేస్తున్న వారిని
ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు అంటున్నారు. ఆ రోజుల్లో వ్యాపారము వ్యవసాయము చేసిన వారిని వైశ్యులు అనేవారు. ఇప్పుడు వారిని వ్యాపారస్తులు అంటున్నారు. ఇప్పుడు బాపనోళ్ళు అనేవాళ్ళు సైన్యంలో పనిచేస్తున్నారు. సూద్దులు అనబడే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లుగా ప్రకాశిస్తున్నారు. కొంటోళ్ళైనా వ్యాపారాల్లో నిలబడిపోయారా? వాళ్ళు కూడా డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అని అన్నావు కదా, దానికి ఇది అప్లికేషన్. ఇప్పుడు నేను చూపించింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దానికి అప్లికేషన్స్. మరి ఇదే విషయాన్ని వేదం ఎట్లా చెబుతుంది? దా పురుష సూక్తం దగ్గరికి వెళ్దాం. బ్రాహ్మణు శముఖమాసీత్ బహురాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్యా పద్వ్యాగం సూత్రో అజాయత. దీని అర్థం ఏమిటి? బ్రాహ్మణుడు ముఖం నుంచి, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రులు వచ్చారని చెప్తుంది. అక్కడతో ఆగిపోలేదు, ఇంకా ఏం చెప్తుంది? చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. చంద్రుడు ఆయనకు మనసుగా మారిపోయాడు. చక్షో సూర్యో అజాయత, సూర్యుళ్ళు ఆయన కళ్ళుగా నిలబడిపోయారు. ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ముఖం నుండి అగ్ని ఇంద్రుడు పుట్టారు, ఆయన ఊపిరి నుండి వాయుదేవుడు పుట్టాడు. నాభ్యాసీదంతరిక్షం శీష్ణోద్యౌ సమవర్తత. ఆయన నాభియే అంతరిక్షం, ఆయన తల మొత్తం ఆకాశాన్ని ఆవరించుకుంది. పద్మ్యాం భూమి దిశ సోత్రాత్ తదా లోకాగం అకల్పయన్. పాదాలు భూమిని ఆవరించుకున్నాయి. ఈ విధంగా ఈ లోకాలన్నీ ఏర్పడ్డాయి. ఏంటి, ఈ పాదాలు భూమిని ఆవరించుకున్నాయి. అదే ఏం గుర్తొస్తుంది? బైబిల్ దేవుడు ఎక్కడో స్వర్గంలో కూర్చుంటే కాళ్ళు భూమి మీద పెట్టుకొని ఉంటాడని చెప్తున్నారు. అదే ఇదన్నమాట, ఇక్కడి నుంచే దాన్ని తీసుకెళ్లారు. ఇది పెద్ద అయిన పురుష సూక్తంలో దేవుడు చెప్పింది. ఇక్కడ మొహం నుంచి బ్రాహ్మణులు వచ్చారు అన్న విషయమే కాదు, ఈ యూనివర్స్ మొత్తం ఎట్లా ఏర్పడింది, ఆ యూనివర్స్ అంతా ఆయన దేహంలోని భాగంగానే ఎట్లా ఇమిడింది అన్నది ఇక్కడ చాలా చక్కగా వివరించారు. ఇంత చెప్పినా ఏ, మమ్మల్ని పాదాల్లోంచి ఎందుకు సృష్టించాలి, మమ్మల్నే భుజంలోంచి సృష్టించవచ్చు కదా అంటూ వితండవాదం చేయొచ్చు. ఒక్కసారి ఆ పురుషుడు ఎట్లా ఉన్నాడో, ఇక్కడ ఇంకెలా వర్ణించారో ఒక్కసారి చూడు. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆయనకు లెక్కలేనన్ని అసంఖ్యాకమైన తలలున్నాయి, అసంఖ్యాకమైన నేత్రాలున్నాయి, అసంఖ్యాకమైన పాదాలున్నాయి, లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. దీని అర్థం ఏంటి? తల, కళ్ళు, పాదాలు, నాభి, మనసు ఏది తక్కువ కాదు, దేనికదే ఎక్కువ. అది ఒక విధంగా నీచమైనది హీనమైనది అనుకుంటే గనక అన్ని పాదాలు ఆయనకి ఉండక్కర్లేదు కదా. కాబట్టి మీ ఇక్కడ మీకు ఏదైతే చెప్తున్నారో పాదాల నుంచి పుట్టడం అన్నది అవమానకరం అని, అది తప్పుడు అభిప్రాయం కావాలని మత మార్పిడి వ్యవస్థ సృష్టించిన ఆలోచన విధానం. అసలు ఈ దేశంలో కుల వ్యవస్థ అన్నదే లేదు. ఈ క్యాస్టా అన్న పోర్చుగీస్ పదాన్ని యూరోపియన్స్ ఇక్కడ తీసుకొచ్చారు. అంతకుముందు ఇక్కడ కులం అన్నదే లేదు, కేవలం వంశ పారంపర్యత మాత్రమే ఉండేది. ఏంటి, మూతికి ముంత ముడ్డికి చీపురు, ఎక్కడో మెహర్లు అనబడే వాళ్ళకి జరిగిన దారుణాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు నేలకు అంటించడం పద్ధతేనా? అప్పటి సమాజం ఇప్పటిలా లేదు బాబు. ఒక ఊళ్ళో ఏం జరిగిందో పక్క ఊళ్ళోనే తెలియదు. అలాంటిది తెలుగు నేలను దాటి ఎక్కడో వేరే భాషకు సంబంధించిన దేశంలో జరిగితే అది ఇక్కడ ప్రజలకు తెలియదు. అక్కడ మెహర్లకు ఆ దారుణం జరిగింది, దాన్ని ఎవరు ఇప్పుడు సమర్థించడం లేదు. కానీ అది ఈ తెలుగు నేల మీద అయితే జరగలేదు. జరిగినట్లుగా అయితే కనుక ఆధారాలు చూపించండి. ఇంకోటి ఏంటి, ఎంతకాలం ఈ బ్రాహ్మణులకు సేవ చేస్తారు? మానండి ప్లీజ్. బ్రాహ్మణులకి ఎవరు సేవ చేస్తున్నారు ఇక్కడ? బ్రాహ్మణుడు ఏమన్నా రాజ్యం వెళుతున్నాడా? ఇక్కడ ఎప్పుడన్నా బ్రాహ్మణులు రాజ్యం వెళ్ళారా? ఎక్కడో మెహర్లు గొడవ జరిగింది చూడు, ఆ కాలంలో అక్కడ ఏలేరు. ఈ దేశాన్ని ఏలింది బ్రాహ్మణేతరులే, కానీ బ్రాహ్మణులు కాదు. వాళ్ళు మంత్రులుగా ఉన్నా సరే వాళ్ళేమీ పవర్ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఆఖరికి మహామంత్రి తిమ్మరసు
ఆయన బ్రాహ్మణుడై ఉండి రాజుగారిని బాల్యం నుండి శత్రువుల వారి నుంచి కాపాడి ఆయన సింహాసనం ఎక్కించి రాజ్యపాలనలో రాజుగారికి విశేష సేవలను అందించారు. కానీ ఏం జరిగింది? ఎవరో చెబితే ఆయన చెయ్యని నేరానికి ఆయన కళ్ళు బీగించారు, ఆయన కొడుకులందరినీ ఉరితీసి చంపించారు. అది బ్రాహ్మణుల పరిస్థితి. అంతెందుకు, మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యంకి ఏం జరిగింది? ఆయన చట్టాన్ని అమలుపరుస్తున్నందుకు గాను ఆయన అక్కడి నుంచి పీకి పారేశారు. ఆ విషయం కూడా నీకు తెలియదా? ఇంకా ఏమన్నారండి? రెడ్డి విలమ, వీళ్ళకి మూతికి ముంత, ముడ్డికి చీపురు కడతానంటున్నారా? కట్టండి వెళ్ళి. జగన్ రెడ్డి గారి మూతికి ముంతాను, కేసీఆర్ గారి ముడ్డికి చీపురు కట్టండి. మీకు చిన్నప్పటి నుంచి నర నరాన బ్రాహ్మణ ద్వేషము, సమాజం మీద ద్వేషము నింపి వదిలేశారు. మిమ్మల్ని అంటరాని వారుగా చూడడానికి బ్రాహ్మణులు ఒక కారణమై ఉండొచ్చు, కానీ మిమ్మల్ని అంటరాని వారుగా చూసింది మాత్రం వాళ్ళు కాదండి. మీరు ఎవరికైతే ముంతా చీపురు కడతానన్నారో వాళ్ళే ఏలారు, ఇప్పటికే ఏలుతున్నారు. ఆ రోజుల్లో వారి వల్ల మీరు వివక్షకు లోనయ్యారు. మనం మన మనస్సు నిండా ద్వేషాన్ని నింపుకుంటే మనకు అదే మిగులుతుంది. మీరు మీ ద్వేషాన్ని తుడిచిపెట్టి అందరితో ప్రేమగా వ్యవహరించండి. మీ జీవితం ఎంతో వెలుగులోకి పెడుతుంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.